ఈ సాయంకాలపు స్తుతి కూడికకు చేరి వచ్చిన మీ అందరినీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాట పాడే సమయంలో బైబిల్ కోరస్ పాట కాదు, బైబిల్ కోరస్ పాడే సమయంలో మేము పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని ముందుకు రండి. ఇంకా వెనుకొచ్చే వాళ్ళ బయట ఉన్నవారు వీలైనంత వరకు లోపలికి రావడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ మైక్ పెట్టినారు, మాకు ఇబ్బందిగా ఉంటుంది అని తలంచే మీకు మా చిన్న మనవి ఏంటంటే, మిమ్మల్ని మీ మనోభావాలని ఇబ్బంది పెట్టే విధానంలో మా యొక్క శబ్ద యంత్రాలు ఉండవని మీకు మనవి చేస్తూ ఉన్నాం. కొంత సమయం మరి జయరామన్న మరి కుమార్తె యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడికి మనం కలుసుకున్నాం. మరి అన్న జీవితములో లేదా కుటుంబములో దేవుడు చేసిన మేలును బట్టి మనము అన్నతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, వాక్యానుసారంగా ప్రభువును హెచ్చించడానికి దేవుని ఆత్మచేత మనం తోడుకొని రాబడినాం. ఈ సమయంలో మత్తయి సువార్త 5:16 అలాగే యోహాను సువార్త 5:35 చదువుతా వచ్చినాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రభు పిల్లలు క్రీస్తు వెలుగును ప్రకాశింపజేయాలి. ఏం చేయాలి మనము? దేవుని వెలుగును ప్రకాశింప. దేవుడేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనమేమై ఉన్నాం? వెలుగై ఉండవలసిన వారమై ఉన్నాం. ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం, అంధకారములో ఉన్నాం, అపాయములో ఉన్నాం, ఆవేదనలో ఉన్నాం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో లేదా ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు, విచారములో ఉన్నారు. రేపేమి చేయాలో, ఏమి తినాలో అనే ఐహిక విచారములో ఉన్నారు. ఎవరూ లేరు అని కృంగిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యమును చదువుతా ఉన్నాం, క్రీస్తు వెలుగును ప్రకాశింపచేయాలి. ఎవరికి చెప్పబడతా ఉంది ఇదంటే? యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన వారి గురించి మాట చెప్పబడతా ఉంది. మరి నమ్మని వారికి ఏం చెప్తా ఉంది వాక్యం అంటే, నమ్మిన వారు దేవుని వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటే ఆ వెలుగును చూచి నమ్మని వారు దేవుని మహిమపరిచే స్థితిలోనికి నడిపించడానికి దేవుడు పూనుకుంటా ఉన్నాడు. సత్క్రియలు చేయుట ద్వారా ఏ విధంగా దేవుని వెలుగును ప్రకాశింపజేస్తాం మనము, ఏ విధంగా ప్రభు వెలుగును ప్రకాశించే వారముగా మనం ఉంటాము అంటే, మొదటి వరుసలో సత్క్రియలను కలిగి ఉండుట ద్వారా. సత్క్రియ చేయని ఎడల వాక్యం చెప్తా ఉంది, సత్క్రియ చేయుట ద్వారా వెలుగును ప్రకాశిస్తాము అని. నీవు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉంది అని వాక్యం చెప్తా ఉంది. వింటున్న సహోదరా సహోదరి, తల్లి తండ్రి, అమ్మ అయ్యా, మీరు ఎవరైనా ఎక్కడున్నా ఈ మాటను ఒకసారి ఆలోచన చేయండి. సత్క్రియ చేయని ఎడల ఇంతకీ మనలో సత్క్రియలున్నాయా? ఇంతకీ క్రియలున్నాయా? ఆ క్రియలు సత్క్రియనా లేక సత్క్రియ కాదా ఒకసారి ఆలోచించే.
సత్క్రియ చేయనట్లయితే మనలో మంచి కార్యము మంచి పని మంచి ఆలోచన మంచి నడవడిక మంచి ప్రవర్తన మంచి చూపు మంచి బుద్ధి లేనట్లయితే మనము పాపములో ఉన్నాము అని పాప ఫలము నష్టమని పాప ఫలము అనారోగ్యమని పాప ఫలము వేదన అని పాప ఫలము నిట్టూర్పు అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. నీవు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉండును. నీ ఎడల వాంఛ కలిగి ఉంటుంది పాపము. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని వాక్యం వినకపోవటం పాపము. దేవుని యందు భయభక్తు కలిగి ఉండకపోవటం పాపము. దేవుని నమ్మకమైన ఉద్దేశములో మనం ఉండకపోవటమే పాపం. అనుదిన మనకు అవసరమైన అనుదిన ఆహారాన్ని ఇస్తున్న దేవునిపై కృతజ్ఞత భావం లేకపోవడం పాపం. ఆ పాపానికి నీ ఎడల వాంచగలిగి ఉంది. ఆ పాపం మన ఎడల వాంచగలిగి ఉంది మనల్ని చెడగొట్టడానికి, మనల్ని పడగొట్టడానికి. మనం అతిశయించి గర్వించి నేలను పడగొట్టడానికి, నేల మట్టుకు నరికి వేయించడానికి పాపము వాంచగలిగి ఉంది. ఆస్తిని హరించి ఆర్థిక నష్టాల్లోనికి నడిపించడానికి పాపము వాంచగలిగి ఉంది. పాము వలె పాపము పగబట్టి వెంటాడుతా ఉంది. మీకు తెలుసు కదా, పాము మరి క్రూరముగా విషము కలిగిన పాము మరి పడగ విప్పి బుసగొడతా ఉంది ఎవరు దొరికితే వాళ్ళని కాటేయడానికి. చుట్టూ దూరంగా నిలిచి భయంతో చూస్తా ఉన్నారు. అయితే వారిలో ఒక ఆయన పాములు పట్టేవాడిని పిలిపించినాడు. వాడు రాగానే వాని చేతిలో ఒక ఏదో అది వేరో మూలికో కట్టో ఉంది. దాన్ని తీసుకుని ఆ పాముకు పైనుంచి కింది వరకు పడగెత్తి ఎంత పైకి పడగెత్తుతా ఉందో బుసగొట్టి కోపంతో ఊగిపోతా ఉంది. దొరికిన వాళ్ళని కాటేయాల్సి మృంగివేయడానికి అంతెత్తున ఆ కట్టె అలా అలా ఆ వేరును ఆడించగానే బుసలు కొట్టే ఆ పాము, విషము చిమ్ముతున్న ఆ పాము నేలన పడిపోయి నేలగరిచింది. తల్లి తమ్ముడు పాపములో అంతులేని ఆనందాన్ని హాయిని నీవు అనుభవిస్తున్నానని భ్రమపడుతున్నావేమో. ఒక దినం వస్తుంది, కాలములో ఎన్ని మార్పులు జరిగినాయో మీరు ఎరుగుదురు. మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం మహానటుడు ఎక్కడికి పోయినా విస్తారమైన జన ప్రవాహం, పూల వర్షం, చప్పట్లు, భజనలు, కేరింతలు, కేకలు, ఈలలు, గోలలు, అయ్యో మహానటుడు, పూల వర్షం. ఎన్టీ రామారావు గారు తక్కువ సమయంలోనే క్యాన్వాస్ చేసి మరి తెలుగు ప్రజల అభిమానాన్ని పొంది తెలుగు ప్రజల గుండెల్లో దేవునిగా నిలిచిపోయిన మహానటుడు. ఇలా కాలం సాగుతూ ఉంది. తక్కువ సమయంలో క్యాంపెయినింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి రూపాయికి కిలో బియ్యాన్ని ఇవ్వడానికి, 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడానికి పూనుకున్నాడు. మహానటుడిగా ఎన్నో క్యారెక్టర్లు వేసి అందరినీ మెప్పించి ఒప్పించినాడు. అయితే కాలం ఆగదుగా, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి, ఉన్నవారు లేనివారైతారు, లేనివారు ఉన్నైతారు. మన్ను బంగారు అవుతుంది, బంగారు మన్నవుతుంది. కాలం కదిలింది. ఆ కాల చక్రంలో ఈ మహానటుడు, పూల వర్షములో ముందుకు సాగిన ఈ మహానటుడు వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పుల వర్షం గురిచింది.
అవమానముతో గుండె దిగాలుతో భారముతో గుండెపోటుతో చనిపోయినాడు. కాలములో ఎన్ని మార్పులు చూడండి. సత్క్రియ చేసినడలా వాంచగలిగిన పాపమును మనము తరిమి వేసినట్లయితే, వాంచగలిగిన పాపమునకు మనం ఎడముగా ఉండితే అది మనకు వల్ల పడదు, అది మనిషినికి సాధ్యం కాదు. గాలి లేకుండా మొక్కు మోసుకొని ఎట్లా మనం ఉండలేమో? ఈ శరీరములో ఉన్నంత కాలం పాపం చేయకుండా మనం ఉండలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనలో పాపము లేదని మనం చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో దేవుడు ఉండడు, మనం అపద్ధికులమవుతాం. కనుక పాపము యొక్క వాంఛ నుంచి మనం తప్పించబడాలంటే ఈ రాత్రి పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపమెరగనివాడు, పాపము చేయనివాడు పరలోకాన్ని విడిచిపెట్టి పాపి కొరకు భూమిదికి వచ్చి ప్రతి వాణి విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు ప్రభునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆ పాపము యొక్క వాంఛ నుండి, ఆ పాపము యొక్క నీడ నుండి, ఆ పాపము యొక్క కోరల నుండి నీవు తప్పింపబడతావు. నిజమే, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు విని ప్రభువును చేర్చుకోవాలని, ప్రభు కొరకు ప్రకాశించాలని, ప్రభు కొరకు వెలగాలని కొంచెం కింద ఉన్న నీవు మంచం మీదకి వచ్చినావు, కానీ క్రియలు లేకపోవడం వల్ల, విశ్వాసము లేకపోవడం వల్ల, ప్రార్థన లేకపోవడం వల్ల, కృతజ్ఞత లేకపోవడం వల్ల, స్తుతించే అనుభవం లేకపోవడం వల్ల, ఆరాధించే అనుభవం లేకపోవడం వల్ల ప్రకాశత లేదు, వెలుగు లేదు. ఏ విధంగా మనం ప్రకాశిస్తాం? సత్క్రియలు కలిగి ఉండట ద్వారా. నీవు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలిగి ఉండును. నీవు దానిని ఏలుదు అని ఆనాడే దేవుడు ఆదాము అవ్వలతో చెప్తా వచ్చినాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదువుకుంటాం, వాంచగలిగి ఉండు. దేవుడు ప్రేమాస్వరూపి అయినాడు. దేవుని స్వరూపి అయిన నీవు నేను క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. పౌలు కొరింథీకి రాస్తా వచ్చినాడు మొదటి పత్రిక. ఆ తర్వాత 2వ మారు మరలా కొరింథీకి పత్రిక రాయడానికి పొనుకున్నాడు. పత్రిక రాస్తూ ఉన్న సమయములో మీరు సత్క్రియలు లేక, ప్రకాశించక మనుషులు దేవుని మహిమపరచగా ఉంటా ఉన్నారు. కొరంతిలోని దేవుని ప్రజలారా, కొరంతిలోని సంగమా, క్రియలేని విశ్వాసము, క్రియలేని యాత్ర, సత్క్రియలేని జీవితం దేవునికి మహిమ రాదు అని 2వసారి రాయడానికి పొనుక్కున్నాడు. రాసి అంటా ఉన్నాడు, మీరు ప్రకాశించకపోటకు కారణం మీలో సత్క్రియ లేదు. మీలో సత్క్రియ ఉండకపోవటానికి కారణం ఈ యుగ సంబంధమైన దేవత మీలో అవిశ్వాసాన్ని కలిగించింది. అవిశ్వాసులైన మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేయబడింది. గనక సువార్త యొక్క ప్రకాశమును మీరు ప్రకాశింపలేకపోతూ ఉన్నారు. బంధింపబడిన వారిని విడిపించలేకపోతూ ఉన్నారు. కట్లను తెంపలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి మహిమపరచడానికి ఎవరు పొనుకోవడం లేదు అని ఆయన రాస్తా వచ్చినాడు. గనుక ప్రేమాస్వరూపి అయిన ప్రభు ఈ గుడి వారికి ప్రకాశమానమైన వెలుగు అనుగ్రహించడానికి
ఈ లోకానికి దిగి వచ్చినాడు. యోహాను సువార్త 1:4 నుండి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. జీవం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద జీవం లేదు, భూమి మీద ఉన్న జీవం కొంతవాళ్ళకే, నిత్యమైన జీవం కాదు, మృతమైన జీవం. మనందరిలో కూడా జీవం ఉంది, అయితే అది మృతమైనది, అక్షయమైన జీవము కాదు, వాడబారని జీవము కాదు, నిత్య స్వాస్థ్యమునకు మనల్ని చేర్చు జీవము కాదు. అయితే ఈ జీవము యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు మనము మర్త్యతను వదిలి అమర్త్యతను ధరించి జీవము గల వాడబారని నిరీక్షణ కలిగిన నిత్య రాజ్యములో మనం ప్రవేశిస్తాం. జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవముంది, ఆ జీవములో ఏముంది? వెలుగు ఉంది. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే చీకటిని, గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించినను భయపడను. నీవు జీవమును, యేసుప్రభువు చెప్తా, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని ప్రవచితమైతే సత్యము, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గురించి నేర్చుకోవడానికి మరొక సెషన్లో ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేయండి. ఆయనలో జీవముంది, ఆ జీవంలో వెలుగు ఉంది, ఆ వెలుగు మనలోని చీకటిని తొలగిస్తుంది. అయితే మనం చీకటిలో ఉన్నాం, వెలుగులో రునికి రావడానికి ప్రయత్నం చేయడం లేదు. యేసు క్రీస్తు ప్రభు అన్నా, ఆయన మాటలన్నా, ఆయన పాటలన్నా ఈ దినాల్లో ఎక్కువ మందికి గిట్టడం లేదు. ఇండియాలో కాదు, ఇండియాలో ఉన్నది బయట కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చీకటిలో ఉంది. ఈ లోక సంబంధమైన దేవత వారి మనో నేత్రములకు గుడ్డితనం కలిగించింది. ఇక వారు చూడలేరు, గ్రహించలేరు, వివేచించరు, ఆలోచించరు, ఆసక్తి కలిగి ప్రభు వైపు చూడరు. అయితే మన క్రియలు సత్క్రియలైతే, మన ప్రవర్తన సత్ప్రవర్తన అయితే వారు వెలుగులోనికి వస్తారని వాక్యం చెప్తాం. చీకటిలో ప్రవేశించినది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుచూ సాక్షిగా వచ్చినాడు. నిజమైన వెలుగు ప్రకాశించుచు, అది లోకంలోనికి వచ్చుచు, ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. ఈ వెలుగు యేసు క్రీస్తు ప్రభువే. వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగు లేకపోతే చీకటిలో మనం ఏ పని చేయలేము. ఏదైనా నీ జీవితంలో ఏది చేసినా, ఎటు ప్రయాణించినా ఆ ప్రయాణములో నష్టం, ఏది ఆలోచన చేసినా ఆ ఆలోచన అర్ధాంతరంగా ఆగిపోతా ఉంది, ఏది చూచినా అది కలిసి రాలేదు. కారణం చీకటి. జీవమై ఆ జీవంలోని వెలుగును, ఆ వెలుగు ద్వారా ప్రకాశతనిచ్చే యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించకపోవటమే. అంగీకరించిన మనము సత్క్రియ లేక సత్ప్రవర్ధన లేక దేవుని వైపు వారిని మళ్లించలేకపోతున్నాము. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుని సంపూర్ణ మహదైశ్వర్యము గ్రహింపవలనని చెప్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. యోగ సంబంధమైన దేవత శిలవలో త్రొక్కివేయబడింది. సాతాను యొక్క తల చిదగదొక్కబడింది.
దేవుని వెలుగా ప్రకాశించినట్లు, దేవుని సంపూర్ణ మహదైశ్వర్యమును అనుభవించినట్లు ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైనాడు. ఆయన మహిమాన్వితుడై ఉండి ఈ మనిషిని మహిమలోకి చేర్చడానికి నరునిగా, రిక్తునిగా, దీనునిగా, సాత్వికునిగా మన ముందు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు, దేవుని బిడల వెలుగు దినదినము నూతనంగా ప్రవేశించాలని, ప్రకాశించాలని. అంటే వారి ఆలోచనలు, మాటలు, పాటలు, బోధ మొత్తము కలిసి వారి ప్రవర్తన ప్రభువుకు మహిమ తెచ్చేదిగా ఉండాలని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ రాత్రి కాలములో ఇక్కడ చేరిన మనము మన చుట్టూ ఉన్న వారిని మన సత్క్రియల ద్వారా, మన సత్ప్రవర్తన ద్వారా, దొర్కా సత్క్రియలు భూమి మీద నిలిచిన వై అనేకులను దేవుని వైపు నడిపించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. కనుక మన మాటలో, మన ఆలోచనలో, మన చూపులో, మన పరిపాలనలో, మన పనిలో, మన పాటలో, మన బోధలో, మన సమస్తములో ప్రభువుకు మహిమ తెచ్చేవారంగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములు పోలిన వారై జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని చెప్తా ఉన్నాడు. నీతి మార్గములను అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదో వారు నక్షత్రముల వారిని నిరంతరము ప్రకాశించేవారుగా, దేవుని వెలుగును వెదజల్లేవారుగా, దేవుని ప్రేమ వార్తను తెలియజేసేవారుగా ఉంటారని వాక్యం చెప్తా ఉంది. ఆటంకాలు, అభ్యంతరాలు, అవిధేయత, అతిక్రమము యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో శుద్ధీకరింపబడతాయని చెప్తా. నపుంసకుడు అన్నాడు ఫిలిప్పుతో, ఏమి అభ్యంతరము? ఈ రాత్రి దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం నిన్ను ప్రశ్నిస్తా ఉంది. నీవు యేసు క్రీస్తు ప్రభును నమ్మి ఆ నమ్ముట ద్వారా కలిగే మహదైశ్వర్యమును అనుభవించి సంపూర్ణ ఆనందములోనికి, నిత్యానందములోనికి, శాశ్వత శుభాతిశయము కలిగిన దేవుని రాజ్యములోనికి, దేవుని కుమారుని యొక్క సహవాసములోనికి పిలువబడతా ఉన్నావు. ఏమి ఆటంకం, ఏది అభ్యంతరం నీవు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము పేరు గలలయ, రాముడు పాలెం, రోడ్డు మీదే ఉంది. కనుక నా తల్లులారా, తండ్రులారా, సోదర సోదరి, అన్న, చెల్లి, అక్క, అయ్యా, నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే నీ సొంత సమయంలో వీలు చూసుకొని గలలయ ప్రార్థనా మందిరానికి రా. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థన చేసే ప్రజలున్నారు, నీ కష్టాన్ని దేవునితో పంచుకునే దేవుని ప్రజలున్నారు. వారు నిన్ను చీకటి నుండి వెలుగులోనికి నడిపించే దేవుని ఆశ్చర్యకరమైన వెలుగుకు మార్గాన్ని బోధించేవారుగా ఉన్నారు. అనేకులను త్రిప్పిన వారు ఆకాశమందలి జ్యోతుల వలె నిరంతరము దేవుడు కోరుతాం. నిరంతరము మనం ప్రకాశించాలని, ప్రజ్వలించాలని, అనేకులను తిప్పే వారముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తెసలోనికా సంఘం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రకాశించే సంఘము అని మరి మొదటి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు రాసినాడు. తెసలోనికా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, వీరు ప్రభువును అంగీకరించినారు, వీరు ప్రకాశమానమైన విశ్వాసులే, ప్రకాశించే సంఘం. ఎందుకంటే విశ్వాసపూర్వకమైన సేవ, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు వీరిలో ఉన్నాయి. ఈ సంఘం దేవుని చేత ప్రేమించబడింది. వీరు మిక్కిలి ఉపద్రవములలో వాక్యమును అనుసరించి ప్రభువును విశ్వసించినారు. అంత మాత్రమే కాకుండా పౌలును ప్రభువును పోలి నడిచినారు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, ప్రభువును పోలి ఉపద్రవములలో, కష్టకాలములో, సంకట సమయములో
ఇబ్బందికర పరిస్థితులలో ప్రభుతో నడవడానికి పూనుకున్నారు. అందుకే దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని చేత అంగీకరించబడింది, దేవుని చేత దేవునికి అందించబడే ఆరాధనలు అర్పణలను దేవుని కొరకు ప్రకాశించే ప్రియమైన సేవను జరిగి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన సంఘమనే సాక్ష్యం మిక్కిలి ఉపద్రవములలో వాక్యమును అనుసరించి ప్రభువును విశ్వసించి అంతేకాకుండా పౌలును ప్రభువును క్రీస్తును పోలి నడుచుకున్న సంఘం తెసలోనికలో ఉన్న విశ్వాసులు వెలుగు వారి జీవితంలో ప్రకాశించి వారి తలల మీద నిత్యానందం నిత్య వెలుగు వారి ఇళ్లలో కుటుంబములో వారి పిల్లలలో వారి పనిలో వారి నడకలో వారి పడకలో వారి ప్రయాసలో ఎక్కడ చూసినా ప్రభు యొక్క ప్రకాశతే. ఆ ప్రకాశతను చూసిన అన్యులు ఆ చుట్టూ పటల ఉన్న పట్టణంలోని వారు ప్రకాశించుటకు హేతు అవుతా వచ్చినారు, ప్రోత్సాహకరంగా చేయబడతా వచ్చినారు. ఇంకా మనం చూస్తే తెసలోనిక సంఘం నిరీక్షణ యొక్క సంఘముగా, నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన సంఘముగా. ఈ దినాల్లో సంఘం అంటే మనమే, మనలో ఓర్పు లేదు. కుదురుగా ఏకాంతంగా ఆ దినాలలో ఉన్నటువంటి ఓర్పు, ప్రభు ఇచ్చేంత వరకు కనిపెట్టుకునే ఓర్పు మనలో కరువైపోయింది. దేవుడిస్తాడు కదా, దేవుని ప్రజలే కదా, చెప్పుకుందాం పొందుకుందామనే కుతూహలం కనిపిస్తా ఉంది. అయితే మనం ఆశించింది అందుకుంటున్నాం, కానీ మనం ఆశించిన దానికంటే తక్కువగా పొందుకుంటా ఉన్నాం. దేవుని వాక్యం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే దేవుణ్ణి మనం మహిమపరచడానికి అడ్డుపడతా ఉన్నాం. తెలుసు కదా, రూతు యొక్క వెలుగు బెత్లెహేము పట్టణమంతా ప్రకాశించింది. మోయాబులో పుట్టి ఆ దేవత గుడిలో ఆరాధన చేస్తూ ఆ దేవతను పూజిస్తూ మరి నశించి నరకాగ్నికి వెళ్లాల్సిన ఆమె చీకటిలో, గడాంధకారపు చీకటిలో జీవిస్తూ ఉన్న రూతు దేవుని వెలుగులోనికి, బెత్లెహేము పట్టణములోనికి వచ్చింది. బెత్లెహేము పట్టణములో ప్రభువు కొరకు ప్రకాశించింది. ఋతుగ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం. నా కుమారి భయపడకుము, నీవు యోగ్యురాలవు. మార్క్ సువార్త 5వ అధ్యాయం కూడా చూద్దాం. ఏదైనా దురాత్మల చేత పీడింపబడుతూ సజీవుడై ఉండగానే సమాధులలో జీవిస్తా ఉన్నాడు. మోయాబులో శపితమైంది, దేవునికి ఇష్టం లేనిది, అయితే దేవుని నమ్మింది, విశ్వాసంతో బెత్లెహేముకు వచ్చి బెత్లెహేము పట్టణములో దేవుని కొరకు ప్రకాశించి నా కుమారి భయపడకుమనే యోగ్యకరమైన జీవితాన్ని జీవించి వాగ్దానాన్ని పొంది యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది అన్యురాలు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇక్కడున్న ఈ యవనస్తుడు సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని చూసిన వాళ్ళు సాధుపరచడానికి, మామూలు మనిషిగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినారు. అయితే ప్రభు అతన్ని సాధుపరిచేసినాడు, అతనిలో దురాత్మలన్నిటిని వెళ్ళగొట్టినాడు, స్వస్థ చిత్తుడైనాడు, స్వస్థత పొందుకున్నాడు. దురాత్మలు పోయినాయి, ఇప్పుడు సమాధులలో లేడు, మనిషి అయినాడు. ఈ వ్యక్తి అంటా ఉన్నాడు ప్రభుతో, నేను నీతో వస్తాను, నీతోనే ఉంటాను, బతిమాలుకుంటా ఉన్నాడు. ఎంతగా మారిపోయినాడు చూడండి. కాలికి చేతులకు కట్టిన సంఖ్యలను తుత్తునీయులుగా వేసే దురాత్మల చేత బలంగా పీడింపబడతాడు. ఈ రాత్రి ఏ దురాత్మల చేత నీవు పీడింపబడుతున్నావో, వేటి చేత నీవు తీవ్రమైన నష్టాన్ని
కన్నీళ్లను ముష్టాన్నముగా భోజిస్తూ ఉన్నావో వాటన్నిటినీ ఎడబాపే, వాటన్నిటినీ తొలగించే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. సాధుపరచినాడు, మారిన వాని లక్షణాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మారక ముందు సమాధులలో కాళ్ళు చేతులు కట్టేస్తే గొలుసులతో ఇనప గొలుసులు తుత్తునీలుగా చేసి తను తానే గాయపరుచుకుంటా ఉన్నా, ఇప్పుడు అట్లా లేడు, మనిషిగా మారినాడు, నెమ్మదిగా ఉన్నాడు, నిబ్బరముగా ఉన్నాడు, ముఖములో ప్రశాంతత కనిపిస్తా ఉంది, చాలా ధైర్యంగా ఉన్నాడు. ప్రభుతో అంటాడు, నేను నీతోనే వస్తాను, బతిమాలుకుంటా ఉన్నాడు. ఎంతగా మారిపోయినాడు చూస్తా ఉన్నాం మనం. మారిన మనిషి యొక్క లక్షణం మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రభువు, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు, ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ, ఏ కార్యాలు, సత్క్రియలు. ఏముంది సత్క్రియలు? జీవముంది. ఎవరిదా జీవం? యేసుక్రీస్తు ప్రభుదే. ఆ జీవంలో ఏముంది? వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుంది? అనేకులను దైవ వెలుగులోనికి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నడిపిస్తుంది. ఏ విధంగా మార్పు చెందిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, తన హృదయాన్ని దేవుని ఆలయముగా చేసుకున్న వ్యక్తి, ప్రభు ఆజ్ఞ ప్రకారం తన ఇంటిలో ప్రకాశిస్తా ఉన్నాడు. రెండవదిగా లూకాసు వార్త 8:39 వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ప్రకటింపగా అందరు ఆశ్చర్యపడి, దెకపోలియను గ్రీకు పదానికి అర్థం ఏంటంటే 10 పట్టణాలు అని అర్థం. అంటే ఒక వ్యక్తి 10 పట్టణాలలో ప్రకాశించే దైవ కార్యము, సత్క్రియ కలిగి ఉండటం మనల్ని ప్రోత్సహిస్తా ఉంది. సోదరా సోదరి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, దీపమై ఉన్నారు. దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, దాన్ని కప్పి పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీప స్తంభం మీదనే పెట్టబడుతుంది. మన వెలుగు ఎంత దూరం ప్రకాశిస్తూ ఉంది అనేదే మనం ఆలోచన చేయాల. ఆ వెలుగులోనికి ఎంతమంది వస్తారు అనే దాన్ని మనం ఆలోచన చేయాల. ఆ వెలుగును కోరుకొని తమ చీకటిని ఎంతమంది విడిచిపెడతారు అని మనం ఆలోచన చేయాల. తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైనటువంటి తృప్తి కొరకు, బీడీల కొరకు, సిగరెట్ల కొరకు, చుట్టల కొరకు, కళ్ళు కొరకు, సరాయి కొరకు, బ్యాందీ కొరకు, విస్కీ కొరకు, గుట్కా కొరకు, వ్యసనాలకు బానిసై కష్టార్జితమంతా తగలబెట్టేస్తున్న సహోదరా సహోదరి, రాత్రి నీ దీన దరిద్రతను, నీ దరిద్రతను తొలగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీ అందరూ తెలుసు, ఎలీషా ఎరికోలో కొత్త పాత్రలో ఉప్పు తీసుకెళ్ళి ఆ ఉప్పు నీటి దగ్గర వేసినప్పుడు ఆ నీళ్లు మధురమైపోయినాయి. ఉప్పు వలె ఉన్న నీ జీవితం, ఉప్పగా మారిపోయిన నీ జీవితం, ఉపయోగము లేని నిరర్ధకమైన నీ జీవితం, నీ జ్ఞానం, నీ సంపద, నీ కుటుంబం, నీ సమస్తాన్ని సమకూర్చి ప్రయోజనకరముగా మధురముగా మార్చడానికి ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు, రమ్మంటా ఉన్నాడు, ఈల వేసి పిలుస్తా ఉన్నాడు. బోధిగంత నివాసులారా, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రక్తం వలె ఎర్రనివైన మీ వివాదములను పరిష్కరించుకోవడం కోసం రండి, పరిష్కరించుకుందాం. దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత ఎంత దొడ్డదో ఈ రాత్రి నీవు గమనించాలని కోరబడతా ఉన్నావు. ఈ రాత్రి ఆ ప్రేమతో నీవు ఆనందభరితుడవై ప్రకాశించాలని ప్రభు ఆత్మ నిన్ను తొందర పెడతా ఉంది.
అధిగమించి ఆనందించాలని దేవుని వాక్యం కోరతా ఉంది. ప్రియ తమ్ముడా, చెల్లి, పాపము వలన నష్టం, పాపము వలన అవమానం, పాపమునకు కలిగే శిక్ష మరణం, ఆయన పొందిన దెబ్బల ద్వారా, మన అతిక్రమ క్రియల ద్వారా, మన స్థానములో ఆయన దౌర్జన్యము పొంది శిలువను మోసి ముళ్ళ కిరీటాన్ని భరించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రుగా చేయడానికి పరిశుద్ధుడు, ప్రేమామయుడు, మన క్రియలు సత్యమైనవిగా, మన ప్రవర్తన సత్యమైనదిగా, మన చూపు యథార్థమైనదిగా మార్చటానికి మనల్ని సమస్తము ఆయన నూతనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక వింటున్న తల్లి, తమ్ముడు, నువ్వెక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచడానికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, యేసుక్రీస్తు ప్రభువును నోటితో ఒప్పుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువును నలుగురికి పరిచయం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభుతో అనుదిన జీవితాన్ని ఆరంభించడానికి, యేసుక్రీస్తు ప్రభుతో అనుదిన జీవితాన్ని ముగించడానికి, యేసుక్రీస్తు ప్రభుతో నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి, యేసుక్రీస్తు ప్రభు చేత నీ యొక్క పనిని ఆరంభించడానికి పూనుకోవాలి అని ప్రేమతో నిన్న ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అనేసినందు విశ్వాసం వచ్చుము, అప్పుడు నీవు నీ ఇంటి వారి గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మోకరించండి, ప్రార్థన.